శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్త వెంకటాయ నమః. సంతోషం. మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రతిరోజు కూడా మా ఈ దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా అనేక రకాల విషయాల గురించి తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున మే నెలలో పుట్టినటువంటి వ్యక్తుల యొక్క స్వరూప వ్యక్తిగత గుణగణాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఈ మే నెలలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు సాధారణంగా స్థిర నిశ్చయం కలిగి ఉంటారు. ఒక దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. వీరికి తల్లిదండ్రులు అంటే కనుక ఎక్కువ దైవభక్తి, తల్లిదండ్రులు అంటే గౌరవం కూడా ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. స్థిరమైన ఉద్యోగం చేస్తూ, ఏదైనా ఒక పర్మనెంట్ జాబ్ చేస్తూ స్థిరమైన ఉద్యోగాన్ని, ధనాన్ని కూడా ఎక్కువగా సంపాదించే వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే మంచి అభివృద్ధిని కూడా జీవితంలో అన్ని రంగాల్లోనూ కూడా ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం కలిగి ఉంటారు. అలాగే చాలా నమ్మకస్తులు కూడా, వారి కనుక ఏదైనా ఒక మాట చెప్తే చాలా నమ్మకంగా ఏ పని చెప్పినా చేసేటువంటి వ్యక్తులుగా సమాజంలో కనపడుతూ ఉంటారు. అలాగే ప్రేమ, వాత్సల్యం, ఓర్పు, సహనం వీళ్ళకు ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి స్వలక్షణాలు. ఇతర వ్యక్తిని ప్రేమించబడము, ఓర్పు, సహనంతో కూడా ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు గల వ్యక్తులుగా సమాజంలో కనపడుతూ ఉంటారు. పరిశుభ్రత కూడా చాలా నీట్గా మెయింటైన్ అవుతూ ఉంటారు. ప్రతిదీ కూడా చాలా స్వచ్ఛ శుభ్రతతోటి ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే స్నేహితులు కనుక ఏదైనా కష్టాలు కనుక వస్తే, వాళ్ళతో స్నేహం చేసేటువంటి స్నేహితులకి ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలని ఆదుకోవడానికి కూడా ముందంజలో ఉండేటువంటి వ్యక్తుల్లో వీళ్ళు ప్రథములుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కళలు, సంగీతం అన్నా, నాట్యం అన్నా, అలాగే మంచి మంచి ఆర్ట్స్ అన్నా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటి పట్ల కూడా ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా ఉండడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. అలాగే చాలా సంతృప్తికరమైన జీవితాన్ని కూడా గడిపేటువంటి వ్యక్తులుగా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి వివాహం అయితే కనుక, పురుషుడు అయితే కనుక వాళ్ళు చేసుకునేటువంటి భార్య అంటే వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు ముగ్గురుగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ముగ్గురు అక్క చెల్లెలు ఉండేటువంటి కుటుంబంలోంచి వీళ్ళ అందులో ఒక అమ్మాయి భార్యగా అయ్యే అవకాశాలు ఈ మే నెలలో పుట్టిన వ్యక్తుల్లో కనపడుతూ ఉంటాయి. అలాగే అన్నదమ్ములైనా సరే ఆ విధంగా అక్కజెళ్ళు ముగ్గురు, అక్కజెళ్ళు అయితే అన్నదమ్ములు ముగ్గురు, ఇలా కనపడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలాగే వీరి జీవిత భాగస్వామి ఎవరినైతే వివాహం చేసుకుంటారో, ఆడవాళ్ళైతే మగవాళ్ళు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు, వాళ్ళ జీవిత భాగస్వామి చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తులుగా, చక్కని శరీర సౌష్ఠవం, అలాగే మంచి కను ముక్కు రూపు తీరు రేఖలు చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి అందమైనటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశాలు చాలా కష్టం ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ వివాహం అయిన తర్వాత మంచి మర్యాదలు బాగా పాటిస్తూ అతిథి సత్కారాలు కూడా బాగా ఎక్కువగా చేస్తుంటారు. ఇంటికి వచ్చిన వ్యక్తుల్ని బాగా గౌరవించడము, వాళ్ళకి మంచి మర్యాదలు బాగా చేయడము, వాళ్ళ మెప్పు పొందేటువంటి వ్యక్తులుగా ఒక సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే ఇంటిని కూడా చాలా ఎక్కువగా బాగా అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకునే వ్యక్తులుగా, మంచి వ్యక్తులుగా కూడా సమాజంలో మనకి కనపడుతూ ఉంటారు. అలాగే మంచి వస్త్రధారణ, వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా చూసే వాళ్ళకి వెంటనే ఆకట్టుకునే విధంగా కూడా ఉండడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. వీళ్ళు తొందరగా పొగడతలకి లొంగరు. మాయమాటలు కనుక ఎవరన్నా చెప్తే ఆ మాయమాటలను పడరు వీళ్ళు. అటువంటి పడని వ్యక్తులుగా వీళ్ళు మంచి తెలివితేటలతో కూడా మసలుకునే వ్యక్తులుగా కూడా సమాజంలో కనపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళ ఇంటి యొక్క వినోదాలకి, వాళ్ళ సొంత ఖర్చులకి మాత్రం ధనాన్ని కొంచెం ఎక్కువగా ఖర్చు చేసే వ్యక్తులుగా సమాజంలో కనపడుతూ ఉంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికే బాగా అవకాశం కనపడుతూ ఉంటుంది. వీళ్ళకి ఏదైనా మంచి మంచి ఉద్యోగాలు, ఒక హయ్యర్ స్టడీస్ చదువుకుని ఒక మంచి హయ్యర్ క్వాలిఫైడ్ పర్సన్గా వీళ్ళు ఉంటూ మంచి మంచి ఉద్యోగాలు అంటే మేనేజర్ ర్యాంకింగ్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఈ యొక్క నెలలో పుట్టినటువంటి వ్యక్తులు. అలాగే వీళ్ళకి వ్యవసాయం కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది, బ్యాంకింగ్ రంగం కలిసి వస్తూ ఉంటుంది, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ, అలాగే లాయర్ వృత్తి అటువంటి లా ఫీల్డ్ అది కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది. అలాగే యాక్టింగ్ ఫీల్డ్ కూడా ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళలో కనపడుతూ ఉంటాయి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఉన్నతమైన స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తులుగా కూడా వీళ్ళు మనకి కనపడుతూ ఉంటారు. అలాగే మంచి మంచి ఉన్నతమైన పదవులు కూడా అలంకరించడానికి, వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్లతోటి ఉన్నతమైన స్థానానికి ఎదిగేటువంటి వ్యక్తులుగా కూడా మనకి సమాజంలో వీళ్ళు కనపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఈ పెళ్లి చేసుకున్న దంపతులకి, ఈ నెలలో పుట్టిన వ్యక్తులకి ఇద్దరు పిల్లల సంతానం కలిగి ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అందులో ఒకరు ఆడ, ఒకరు మగ, లేకపోతే ఒకరు మగ,
ఒకరు ఆడ ఇలా పుట్టినటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. వీళ్ళు అంటే నిరంతరము కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అంటూ పెద్దగా ఏమి ఉండవు, మంచి ఆరోగ్యవంతులుగా కూడా సమాజంలో మనకి కనబడుతూ ఉంటారు ఈ మే నెలలో పుట్టినటువంటి వ్యక్తులు. అలాగే విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం ఒక్కోసారి శ్రమించడం వలన ఎప్పుడైనా సరే ఒక్కోసారి వాళ్ళకి అనుకోకుండా కంటిన్యూస్గా కష్టపడాల్సిన పరిస్థితులు ఒక్కోసారి వస్తూ ఉంటాయి. అటువంటి వాటి వల్ల వీళ్ళకైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే రావాలి, కానీ లేకపోతే సహజంగా వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి పెద్దగా ఏమి బాధించవు, పెద్దగా ఏమి రావు కూడా. వీళ్ళకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ధనాన్ని ఆపు చేయడానికి అంటే కొన్ని కొన్ని సందర్భాలు అనవసరంగా కూడా వీళ్ళు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ అనవసర ధనాన్ని ఎలా ఖర్చు చేయకుండా ఆపు చేయాలి అనేటువంటి దానికోసమని చిన్న చిన్న పొదుపులు పాటిస్తే కనుక సేవింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తుండడం వల్ల అనవసర ధనం అనేటువంటి ఏదైనా ఖర్చు పెడుతూ ఉంటారో ఆ ధనం అనుకోకుండా వారికి సేవింగ్స్ రూపంలో కనబడుతూ ఉంటుంది. ఆ సేవింగ్స్ కి ఆ ఖాతాలో జమ అయ్యే అమౌంట్ వాళ్ళకి ఎక్కువగా ఆనందాన్ని సంతోషాన్ని ఆఖరిలో కలిగేయడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. అలాగే వీడు ఆహార విషయంలో మాత్రం కొద్దిగా లిమిట్ తీసుకోవడం మంచిది, మంచి ఆహార ప్రేమిగా కూడా కనపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చిన కనుక 1-10 సార్లు ఆ యొక్క వస్తువులు తినేటువంటి ప్రయత్నాలు కూడా చేసే వ్యక్తుల్లో కనపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంచెం ఆహార నియమాలు చిన్న చిన్నగా పాటించినట్టయితే కనుక వాళ్ళకి సహజంగా వచ్చేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వాళ్ళకి రాకుండా బాధింపబడకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా సమాజంలో కనిపించేటువంటి వ్యక్తులుగా కూడా వీళ్ళు మన సమాజంలో కనబడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి కనుక అనారోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తూ ఉన్నా ఎక్కువగా ఆర్థికంగా అనవసరంగా ఖర్చు అవుతూ ఉన్నా వాళ్ళు ప్రతి బుధవారం తులసితోటి వ్యక్తి విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ రాములవారిని కానీ ఎలా ఎవరైనా సరే విష్ణుమూర్తి అవతారాల్లో చెందినటువంటి ఆ యొక్క భగవంతుణ్ణి ప్రతి బుధవారం అర్చించడం వల్ల అలాగే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల లేకపోతే శ్రీ సూక్తాన్ని చదువుకోవడం కానీ లేకపోతే కనకధారాస్తవం వినడం కానీ చదవడం కానీ లేకపోతే లక్ష్మీ అష్టోత్రం చదవడం కానీ వినడం కానీ చేయటం వల్ల వాళ్ళకి ఆ ధనం అనేది కంట్రోల్ అవుతుంటుంది అన్నమాట. ఎక్కువగా బాగా ఖర్చు అయిపోకుండా వాళ్ళకి కంట్రోల్ ఉంటూ వాళ్ళు మరింత ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి వాళ్ళ యొక్క పిల్లల యొక్క అభివృద్ధికి బాగా ఈ యొక్క ధనం అనేది తోడపడుతూ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకి బాగా చెప్పదగ్గ విషయం, వాళ్ళు ఎక్కువగా తెలుపు రంగు కానీ నీలం రంగు కానీ వాడుకుంటూ ఉంటే లేత నీలం రంగు చెప్తూ ఉంటాం, వాళ్ళు వాడేటువంటి వస్త్రాల్లో కానీ అలాగే ఇంటికి వేసినటువంటి పెయింటింగ్లో కానీ వాటి మేబి ఏదైనా కానీ వాళ్ళు వాడుకునే వాటిలో ఈ రంగులు కనుక ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటే లైట్ స్కై బ్లూ కలర్ అంటూ ఉంటాం అటువంటివి, దానివల్ల వాళ్ళకి ఎక్కువ లాభం కలుగుతూ ఉంటుంది, చేసే ప్రతి పనులు కూడా సక్సెస్ అవుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి మొత్తం మీద మే నెలలో పుట్టిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు పుట్టిన మొదలుగా ఆ జన్మాంతం కూడా చాలా సుఖంగానూ సంతోషంగానూ ఆనందంగానూ అలాగే మంచి విద్యావంతులుగాను మంచి ఐశ్వర్యవంతులుగాను మంచి అందచందాలు గల వ్యక్తులుగా కూడా సొసైటీలో మంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్గా అలాగే మంచి కీర్తి గౌరవము పరువు ప్రతిష్ట ఇటువంటి గల వ్యక్తులుగా కూడా మనకి సమాజంలో బాగా కనపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ మే నెలలో పుట్టిన వ్యక్తులుగా కూడా మనకి ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉండేటువంటి గంట బొమ్మను నొక్కండి. ఆ గంట బొమ్మను నొక్కడం వల్ల నేను ప్రతిరోజు అప్లోడ్ చేయబోయేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. తద్వారా మీ యొక్క వీడియోని వీక్షించడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి రాబోయేటువంటి ఎపిసోడ్లో మరిన్ని విషయాల గురించి మనం తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.